అసలే కోతి, అది కళ్ళు దాగకున్నా ఆకలైతే కూడా ఆగమాగం చేస్తుంటది. ఎవరన్నా చేయట్లేదన్నా పట్టుకపోతుంటే మీద దొనికి గుంజుకుంటది కూడా. మళ్ళీ దాన్ని ఇస్తే అది తీసుకొని మన వస్తువులు మనకి ఇసిరేస్తుంటాయి. అట్లా మనం ఎన్నో చూసినాం కూడా. అయితే ఇప్పుడు కొండగట్ల గట్లనే ఓ కోతికి ఆకలైన ఓలే భక్తుని చేతులున్న బ్యాగును సెల్ ఫోన్ను రెండింటిని ఎత్తుకుపోయి గుడెక్కి కూసున్నది. ఇక చూడాలే పాపం ఆ భక్తుని బాధ. చూసినరానుల్ల, సెల్ ఫోను బ్యాగు రెండు పట్టుకపోయి కొండగట్టు అంజన్న గుడి ముఖద్వారం మీదకెక్కి ఎంత మంచిగా రంది లేకుండా కూసున్నదో కోతి. పాపం కిందున్న ఈ అన్నేమో పరిశాన్ పరిశాన్ అవుతుంటే మీదున్న కోతి ఏమో మిట్ట మిట్ట చూస్తున్నది. కానీ ఆ ఫోన్ అయితే ఇస్తలేదు. ప్లీజే కోతి, నీకు పుణ్యం ఉంటుంది, మా మంచి కోతి కదా, కావాలంటే నీకేం కొనియమంటే అది కొనిస్తా అన్నట్టు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అబ్బో నేనెందుకు ఇస్తా నేను ఇయ్యా అన్నట్టే దాని దగ్గరనే పెట్టుకున్న తప్ప అసలుకే ఇస్తలేదు, ఆ నుంచి పోతలేదు. పాపం ఈ అన్నేమో ఆ ఫోన్ పుసుక్కున్నది కిందెత్తేస్తే ఏడ వక్కలు వక్కలు ముక్కలు ముక్కలై ముట్టుకునేది అందుకు కూడా పనికి రాకుండా అవుతుందో అని మస్తు భయపడబట్టిండు. ఇక ఆఖరికి ఇట్లా అయితే ఇచ్చేటట్టు లేదు ఇదని చెప్పి పులిహోర పొట్లం వేస్తే నన్ను ఇస్తుంది అనుకుంటే పులిహోర పొట్లం అయితే తీసుకున్నది. కానీ ఒట్టి బ్యాగ్ అయి ఇచ్చింది, ఫోన్ ఇయ్యలే. మళ్ళా అరే ఇదేం కాతరో, ఇంకేం కావాలి దీనికి అని ఓ అట్టిపండు తెచ్చిన ఓలే వెరీ గుడ్ ఇప్పుడు ఇస్తా అని ఆ అట్టిపండును తీసుకొని గప్పుడు ఫోన్ నాణ్య పెట్టేసి వెళ్ళిపోయింది. ఓ అన్నా ఇక ఓ మెల్లగా అది ఎక్కి తీసుకోపో నీ ఫోను, ఇంకా లేట్ చేసినావా అంటే మళ్ళీ కోత వచ్చి పట్టుకపోతుంది. మెల్లగా మెల్లగా ఫోన్ ఏమో గానీ పడ్డావంటే పానాల మీదకి వస్తుంది పైలం. అమ్మా మొత్తానికి ఫోన్ వచ్చింది. కానీ చూసినరాను లై ఎంత కథ చేసిందో ఈ కోతి. మరి మీరు కూడా కొండగట్ట అంజన్న దర్శనానికి పోయినప్పుడు ఫోన్లు జాగ్రత్తగా పెట్టుకోండి సరేనా.